కైలాసంలో శివపార్వతులు చాలా సంతోషంగా ఉంటారు. కార్తీక మాసం కావడంతో సతీ సమేతంగా భూలోకానికి వెళ్లి తనకు ఘనంగా జరుగుతున్న అభిషేకాలను పూజలను చూస్తూ పర్వసించిపోవాలని మహాదేవుడు అనుకుంటాడు. అందుకు పార్వతీదేవి కూడా ఒప్పుకుంటుంది. వినాయకుడి కోసం శివపార్వతులు ఎదురుచూస్తూ ఉంటారు. వినాయకుడు వస్తున్నట్లు వాళ్ళకు ఎలాంటి ఆనవాళ్లు కనపడవు. దేవి, మన భూలోక ప్రయాణం గురించి పుత్రుడు వినాయకుడికి చెప్పలేదా నువ్వు? అది మహాదేవ, ఎప్పుడు వినాయకుడు నాకంటే ముందే లేచి తయారవుతాడు. మన పూజ చేసుకుని ఆశీస్సులు తీసుకుంటాడు కదా, అప్పుడు చెప్పి మనతో పాటు తీసుకెళ్లిపోవచ్చు కదా అని అనుకున్నాను మహాదేవ. అబ్బా పార్వతి, మన పుత్రుడు వినాయకుడి గురించి తెలిసి కూడా చెప్పకుండా ఎలా ఉంటావు? ఇప్పుడు చూడు, మన భూలోక ప్రయాణం గురించి తెలియక వినాయకుడు ఎక్కడికో జారుకున్నాడు. ఇప్పుడు ఎలా? వస్తాడు మహాదేవ, కోపం తెచ్చుకోకండి అని మాట్లాడుకుంటూ ఉండగా వినాయకుడు వస్తాడు. కంగారు పడుతూ, వినాయక ఎక్కడికెళ్ళావు? నదిలో స్నానం చేయడానికి వెళ్ళానమ్మా. అయినా ఏమిటమ్మా విశేషం? మీరు నాన్నగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. వినాయక, ఈ మాసం కార్తీక మాసం. మీ నాన్నగారికి ఎంతో ఇష్టమైన మాసం. నిత్యం పూజలు అభిషేకాలు అందుకుంటూ పరవశించిపోతూ ఉంటారు. అవునా? అయితే మనం ఇప్పుడు భూలోక యాత్రకు బయలుదేరుతున్నామా తల్లి? అవును వినాయక, నువ్వు సిద్ధమైతే మనం బయలుదేరుడే. నేను సిద్ధమే మహాదేవా. సతీ సమేతంగా కార్తీక మాసం కనువిందు చూద్దాం. పుత్ర వినాయక, నువ్వు భూలోక యాత్ర వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మాతో పార్వతి పదండి, కార్తీక మాసంలో మా తండ్రి గారి ముఖంలో ఆనందం చూడాలి అనుకుంటూ శివుడు సతీ సమేతంగా కైలాసం నుంచి భూలోక యాత్రకి బయలుదేరుతాడు. భూలోకం మొత్తం మహాదేవుడి పాటలతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ప్రతి శివాలయం, ప్రతి శివలింగం పూజలతో, శ్లోకాలతో, భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. వాటిని చూస్తూ సతీ సమేతుడైన మహాదేవుడు మురిసిపోతూ ఉంటాడు. మాతా, తండ్రి గారికి భక్తులు ఎక్కువే. అవును పుత్ర, మీ తండ్రి గారంటే ఎవరనుకున్నావు? మహాదేవుడు త్రిమూర్తులలో ఒకరు. పుట్టుకతో మొదలయ్యే జీవితం పరిపూర్ణం కావాలంటే మీ నాన్నగారి అనుమతుండాలి. వారి అనుమతి లేనిదే చీమ కూడా హాని చెయ్యదు అని చెప్తూ ఉంటుంది పార్వతీదేవి. వినాయకుడు శ్రద్ధగా వింటుంటాడు. సతీ సమేతంగా భూలోకం మొత్తం తిరుగుతూ తనకు ఎక్కడెక్కడ ఎంత ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతున్నాయో చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. మాతా, కార్తీక మాసం ఎలా వచ్చింది? విశిష్టత ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటో నాకు కూడా చెప్పండి. మా నాన్నగారికి జరిగే ఈ కార్తీక మాసం మహోత్సవం గురించి నాకు తెలుసుకోవాలనుంది. తప్పకుండా వినాయక, నీకు కార్తీక మాసం ప్రత్యేకత గురించి చెప్తాను విను అని భూలోకం తిరుగుతూ ఉండగా ఒక ఎడారి ప్రాంతంలో ఏ పూజ లేకుండా శివలింగం కనబడుతుంది. అక్కడికి వెళ్లి పార్వతీదేవి, వినాయకుడు, చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికొస్తుంది. కృత్రికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరొచ్చింది. అభిషేక ప్రియ శివ శివునికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యములతో పనిలేదు. మనసులు భక్తినుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేస్తే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసేవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివుని శ్రీవృక్ష పత్రములతో పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రాలింగార్చన ఉత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.
తులసీ దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యార్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం, సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్పష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం, రోజుకో అధ్యాయం, పారాయణం చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కూటముతో దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలోనూ గృహమందు, పూజా మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయములలో దీపారాధన ఇహ పర సౌఖ్యాలను కలుగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నెయ్యి మధ్యమం. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్త నైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి. అనగనగా వైకుంఠపురం అనే ఊరిలో సోమయ్య అనే ఒకతను ఉండేవాడు. అతని భార్య పేరు కస్తూరి. వాళ్లకొక బాబు పుట్టాడు. ఆ బాబుకు పార్థు అని పేరు పెట్టారు. వాళ్లు బాబుని చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. 3 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మా ఇదెవరు అని అడుగుతాడు పార్థు. ఈయన గణేష్, నీకు ఫ్రెండ్ లాగా ఉంటాడు. నేనెప్పుడైనా నీ దగ్గర లేననుకో, గణేషే నిన్ను చూసుకుంటాడు అని చెప్తుంది కస్తూరి. అలాగే అమ్మా. ఒకరోజు రాత్రి కస్తూరికి హార్ట్అటాక్ వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే కస్తూరి చనిపోతుంది. పార్థు అలా ఏడుస్తూనే ఉంటాడు అమ్మలేదని. భోజనం కూడా సరిగ్గా తినడు. పార్థుని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని సోమయ్య బాధపడతాడు. ఇంకొక పెళ్లి చేసుకుంటే తనైన పార్థుని అమ్మలాగా చూసుకుంటుందని ఆశపడి ఇంకో పెళ్లి లావణ్య అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. లావణ్య, పార్థుకి తల్లి లేని లోటు నువ్వే తీర్చాలి. నీ సొంత బిడ్డలాగా చూసుకుంటే నాకదే చాలు అని అంటాడు సోమయ్య. అలాగేనండి అని అంటుంది లావణ్య. కాని తన మనసులో మాత్రం సోమయ్య పనికి వెళ్లే వరకు బాగా చూసుకున్నట్టు నటిస్తే చాలు, సోమయ్య పనికి వెళ్ళాక అన్ని పనులు పార్థుతోనే చేపించుకుంటా అని అనుకుంటుంది. అప్పుడు సోమయ్య, లావణ్య నేను పొలం వెళ్తున్నాను, సాయంత్రానికి వస్తా. పార్థు చక్కగా భోజనం చేసి అల్లరి చేయకుండా అమ్మ చెప్పిన మాట విను. అందుకు పార్థు, అలాగే నాన్న, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాను. సోమయ్య ఎద్దులను తీసుకుని పొలం పనికి వెళ్తాడు. అప్పుడు పార్థు, అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్తానమ్మా. ఎవడ్రా నీకమ్మా, మీ నాన్నున్నప్పుడు అమ్మాను, లేనప్పుడు అమ్మానంటే వీపు పగిలిపోతుంది, పా నాకు కనపడకు, అమ్మోలు కూర్చోపో అని లావణ్య తిడుతుంది. పార్థు ఏడుస్తూ వెళ్ళి ఇంట్లో ఒక మూల కూర్చుంటాడు. ఏడ్చి ఏడ్చి అక్కడే నిద్రపోతాడు. సాయంత్రం నాన్న వచ్చిన మాటలు వినబడి మెలకువ వస్తుంది. లావణ్య, పార్థు ఏంటి అప్పుడే పడుకున్నాడు అని అడుగుతాడు సోమయ్య. అందుకు లావణ్య, ఏమోనండి, పొద్దుట్నుండి ఒకటే అల్లరి, అస్సలు భోజనం కూడా తినను అని మారం చేస్తే నేనే తినిపించా, ఇప్పటి వరకు ఆడి ఆడి అలసిపోయి పడుకున్నాడు అని లావణ్య సోమయ్యతో అబద్ధం చెప్తుంది. పార్థుని కూడా బడిలో చేర్చాలి, అందరూ వాళ్ల పిల్లల్ని 4 సంవత్సరాలకే బడిలో చేరుస్తుంటే పార్థుని నేనొక్కడిని చూసుకోలేక 6 సంవత్సరాలొచ్చినా బడిలో చేర్చలేదు. బడిలో చేర్చడం ఎందుకండి, నేనే ఇంట్లో అన్ని పాఠాలు చెప్తాన్లే. సరే లావణ్య, అలాగే చదివించు నువ్వే అని అంటాడు సోమయ్య. అలా పార్థుని బడికి కూడా పంపకుండా ఇంట్లోనే పనులు చేయించుకునేది లావణ్య. ఈ విషయం మీ నాన్నకి చెప్తే వాతలు పెడతానని బెదిరించేది. ఇలా ఉండగా ఒకరోజు లావణ్య, అరే పార్థు, ఈ డబ్బులు తీసుకెళ్లి కిరాణా షాప్లో ఈ సరుకులు తీసుకుని రారా. అలాగే అండి.
కిరాణా షాప్ లో సరుకులు తీసుకుంటున్న పార్దుకి అక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తాయి. పార్దుకి ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది. అంకుల్, ఒక ఐస్ క్రీమ్ ఎంత? 10 రూపాయలు బాబు. సరే, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. పార్దు షాప్ లో ఐస్ క్రీమ్ తీసుకుని తినేస్తాడు. తర్వాత సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. లావణ్య సరుకులు డబ్బులు లెక్క చూసుకుంటుంది. డబ్బులు 10 రూపాయలు తక్కువయ్యాయి, ఏం చేశావు అని అడుగుతుంది. అందుకు పార్దు భయంగా, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే కొనుక్కున్నానండి. లావణ్య దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని పార్దుని బాగా కొడుతుంది. ఎవరి డబ్బులని నువ్వు ఐస్ క్రీములు తింటున్నావురా? ఇంకొకసారి తప్పు చేస్తే ఒళ్ళంతా వాతలు పెడతాను. పార్దు ఏడుస్తూ పెరట్లోకి వెళ్లి బావి దగ్గర కూర్చుంటాడు. ఏడుస్తూ కూర్చుంటే ఇల్లంతా ఎవరు శుభ్రం చేస్తారా? వినాయక చవితి వస్తుంది, వచ్చి ఇల్లంతా కడుగు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి పార్దుకి. గణేష్ ని తలుచుకుని ఎప్పుడొస్తావు అని ఏడుస్తాడు. అప్పుడు పార్దు లావణ్య దగ్గరికి వెళ్లి, నేను పొలం వెళ్లి కొంచెం మట్టి తెచ్చుకుంటానండి అని అడుగుతాడు. ఎందుకు అని అడుగుతుంది లావణ్య. గణేష్ బొమ్మ చేసుకుంటాను. ఇంట్లో ఎన్ని పనులుంటే నువ్వు పొలం వెళ్లి బొమ్మలు చేసుకుంటావా అని బాగా కోప్పడుతూ కాలు మీద వాత పెడుతుంది. ఇప్పుడెలా వెళ్తావు, వెళ్ళు చూద్దాం. కాలు బయట పెడితే ఇంకో కాలు మీద కూడా వాత పెడతాను. బావిలో నీళ్లు తీసుకొచ్చి ముందు తొట్టెలో నింపు అని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గణేష్ నాకు అమ్మ కావాలి అని ఏడుస్తాడు పార్దు. ఏడుస్తూ బావిలో నీరు అలా ఒక్కొక్క కుండతో నెమ్మదిగా నీళ్లు తీసుకెళ్లి ముందు తొట్టెలో నింపుతూ ఉంటాడు. ఇంతలో లావణ్య వస్తుంది. ఒక్క తొట్టె నీళ్ళు నింపడానికి ఎంతసేపురా? నీకంటే గాడిదనయ్యంరా, బాగా పనిచేస్తుంది. లావణ్యను చూసిన పార్దు భయంతో వణుకుతాడు. బిందె జారి బావిలో పడిపోతుంది. బంగారం లాంటి బిందెని బావిలో పడేశావరా? నీలాంటి వెదవల వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు. నువ్వున్నా ఒకటే, పోయినా ఒకటే అని కోపంతో పార్దుని బావిలోకి నెట్టేస్తుంది. గణేష్ ప్రత్యక్షమయ్యి పార్దుని కాపాడుతాడు. గణేష్ వచ్చిన వెలుగును చూసిన లావణ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. పార్దుకి తగిలిన దెబ్బలన్నీ మాయమైపోతాయి.